మొన్న చెప్పినట్లు చాలా విషయాలు వివరంగా విపులంగా చెప్పిన తర్వాత ఇంకా నేను మాట్లాడడానికి ఏముందని విజయబాబన్న అన్నారు అయినా కూడా మిగిలిపోయిన మొత్తం విషయాలు భయంగా చెప్పారు సీనన్న అంటే ఏంటి అసలు సీనన్న రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సీనన్న రాజకీయంగా ఒక అండా దండతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడా అసలు సీనన్న ఎందుకు వచ్చాడు దేని కోసం వచ్చాడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మనసులో సీనన్న గురించి ఏముందో ప్రత్యక్షంగా నేను అధికారంలో లేనప్పటికీ నాకు ఏ రకమైన ప్రజా ప్రతినిధి పదవి కాని ఇంకా ఇతరత్ర పదవి లేనప్పటికీ గడిచిన 4 సంవత్సరాలలో ఇటు గుండాలలో ఉన్న మారుమూల ప్రాంతాలు గాని అటు అశ్వరాపేటలో ఉన్న మారుమూల ప్రాంతాలు గాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లోని ప్రతి మారుమూల గ్రామాన్ని నేను తిరిగినప్పుడు ప్రజల ఆవేదన బాధ వాళ్ళ ఆక్రోశం ఏంటనేది ప్రత్యక్షంగా చూసింది మీకు తప్పకుండా కొన్ని ఎప్పుడు చెప్తాను ఇంకా చెప్పాల్సిన టైము సందర్భము ఇంకా ముందు చాలా ఉంది ప్రధానంగా ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను రైతు బిడ్డగా రైతు కుటుంబంలోనే జన్మించానని చెప్పుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా వ్యవసాయం చేసిన నేను మా నాయన గాని మా తాత గాని మా కుటుంబంలో గాని ఏ ఒక్కళ్ళో రాజకీయాల్లో లేరు అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లో చెప్పాను నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని కూడా అనేక సందర్భాల్లో చెప్పాను రైతు కుటుంబంలో జన్మించి రైతుగా వ్యాపారం చేసిన నేను ఒక చిన్న కాంట్రాక్టర్గా క్రమక్రమేణా ఆ దేవుడు దీవెనలతో ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో ఆ క్రీస్తు ఆ అదే రకంగా అల్లా ఆశీస్సులతో దినదిన అభివృద్ధి జరిగి వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టర్గా 4 రూపాయలు సంపాదించుకొని డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు డబ్బే మనిషికి ముఖ్యం కాదు డబ్బు 10,000 సంపాదించిన తర్వాత 10 లక్షలు సంపాదించిన తర్వాత 10 కోట్లు సంపాదించిన తర్వాత 100 కోట్లు సంపాదించిన తర్వాత డబ్బుకున్న విలువ ఒక్కటే ఎంత డబ్బున్నా ఎన్ని వేల కోట్లు ఎవరికున్నా ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి ప్రజలతో సమేకం కావాలి ప్రజల ఆశీస్సులు కావాలి ప్రజలే నా ఊపిరి కావాలని ఏకైక లక్ష్యంతో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఫిబ్రవరి 19వ తారీఖు 2013 నాడు రాజకీయ రంగ ప్రవేశం చేసింది మొదలు యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో అన్ని ప్రాంతాలు తిరిగి ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన ఇదే పిన్నపాక నియోజకవర్గం నా పార్లమెంటు పరిధిలో లేదు అని ఈ నియోజకవర్గానికి రాకుండా లేను ఈ మధ్య కొద్ది మంది అంటున్నారు పిన్నపాకలో నీకేం పని అని అయ్యా పిన్నపాకకి ఈరోజు కాదు నేను వచ్చింది రాజకీయంలో నేను ఎప్పుడైతే వచ్చానో ఆనాడే పిన్నపాక నియోజకవర్గంలోకి వచ్చాను ఈ పిన్నపాక నియోజకవర్గం సీనన్న పార్లమెంటు పరిధిలో ఉన్నదా లేదా అని ఆనాడు చూడలా ప్రజల కోసం వచ్చాను మీ పరిధి ఏంటి అని చూడలా ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి వచ్చాను ప్రజలతో మమేకం అవడానికి వచ్చాను అలా ఆనాడే పిన్నపాక నియోజకవర్గానికి వచ్చి
మీ అందరి దిగళ్లతో మీ అందరి ఆశీస్సులతో ఆనాడు అసెంబ్లీకి పాయం వెంకటేశ్వరరావు గారిని మనం నిలబెడితే మీ దిగళ్లతో శాసనసభ్యునిగా నాడు పంపించాం గెలుపించుకున్నాం గెలుపించుకున్న లగాయత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు గెలిస్తే పాయం గారికి నాకంటే ముందే ఏ కారణం చేత ఎలా మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారో మనకు తెలియదు కాదు టీఆర్ఎస్ పార్టీలోకి పైన తర్వాత అనేక ఇందాక పాయం గారు చెప్పారు అసెంబ్లీలోకి వెళ్లాలన్నా అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు చెప్పాలన్నా ప్రజల కష్ట సుఖాలు అసెంబ్లీ ద్వారా వినిపించాలి అన్నా ఏ రకమైన ఇబ్బందులు ఆనాడు ఫేస్ చేశారో పాయం గారు స్పష్టంగా చెప్పారు అన్ని పరిస్థితులు చూశాం కష్ట సుఖాలు చూశాం కష్ట సుఖాలు చూసి రెండు సంవత్సరాలు పైచిలుకు అయిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మాట మీద టీఆర్ఎస్ పార్టీలో చేరింది లగాయత్తు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నవారు ఈనాడు టీవీల ముందుండి కూర్చొని చూస్తున్న వారు సీనన్నకి ఏమి జరిగింది సీనన్నతో పాటు పయనించే నాయకులకి ఏమి జరిగింది అనేది ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పక్కర్లేదు చెప్పే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వివరంగా విపులంగా చెబుతా ఆ తర్వాత గడిచిన నాలుగు సంవత్సరాల్లో నేను అధికారంలో ఎందుకు లేను ప్రజలు నన్ను తిరస్కరించారా ప్రజలు నన్ను ఓడించారా ప్రజలు నన్ను కాదని ఇంటి దగ్గర పండుకోబెట్టారా అని అంటే దానికి కారణం ఏంటనేది కూడా మీకు తెలుసు అయినా కూడా ఆనాటి జరిగిన ఇబ్బందిని దిగమింగుకొని కేటీఆర్ గారితో ఉన్న చనువుతో కేటీఆర్ గారితో ఉన్న అభినవ భావ బంధంతో టీఆర్ఎస్ పార్టీలోనే మనం కంటిన్యూ అవుతూ అనేక సందర్భాల్లో అనేక పదవులు వచ్చిన సందర్భాల్లో మనకి ఏం జరిగింది మనతో పాటు ఉన్న వాళ్ళకి ఏం జరిగింది అనేది ప్రత్యక్షంగా నా నోటితో చెప్పిన దానికంటే ఇందాక చెప్పినట్లు ప్రతి విషయం మీడియా ద్వారా గాని ప్రత్యక్షంగా గాని ఇక్కడ ఉన్న వాళ్లే కాకుండా యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు మీద నుంచి ఈనాడు కూడా చెప్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత దూరము ప్రయాణం చేసినా నమ్ముకున్న వాడి కోసం విశ్వసనీయతగా విలువలకి కట్టుకున్న వాళ్ల కోసం సీనన్న మీతోనే ఉంటాడు మీతోనే నడుస్తాడు చివరికి మీతోనే చస్తాడు అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను మనం చూస్తున్నాం 1వ తారీఖున ఆవేదనకే 1వ తారీఖున నేను చెప్పిన మాటలకే మీరంత నొచ్చుకొని ఉంటే మీరంత బాధపడి ఉంటే గడిచిన 4 సంవత్సరాల నుంచి నాతో పయనించే ప్రతి ఒక్క వ్యక్తి పడుతున్న కష్టాలు ఎవరికి చెప్పాలి ఆవేదన చెబితేనే మీరు ఇంత ఉలిక్కి పడితే కష్టాలు అనుభవించిన నాయకుడు బాధలు చెబితే మీరింత ఉలిక్కి పడితే అనుభవించిన వాడికి ఎన్ని ఇబ్బందులుంటాయి పదవే కాదు పదవే కాదు ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనన్నతో పయనించే లక్షలాది మంది కుటుంబాలు ఉన్నప్పుడు లక్షలాది మంది కుటుంబాలకు మనం పదవులు ఇవ్వలేం పదవులు ఇవ్వలేం కొంతమంది ప్రభుత్వులు అంటారు పదవులు ఇవ్వలేకపోయినా నేనున్నాను అంటూ భరోసా ఏనాడైనా ఇవ్వగలిగారా ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా సీనన్న ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక గుడిసెలోకి పోయి ఆ మారుమూల గ్రామంలో ఉన్న ఒక అక్కనో చెల్లినో
అన్నీలు పర్వతమైనప్పుడు నాకు భగవంతుడి ఇచ్చిన ఆర్థిక సాయంలో కొంత నేను ఆడబిడ్డకు సాయం చేసి ప్రేమగా దగ్గరకు అక్కును చేస్తే దానిని కూడా భూతుగా తప్పుపట్టే సంస్కారంలో ఉన్న మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి ఏమనాలి అని నేను అడుగుతున్నాను. ప్రేమించడం మీకు తెలియదు, ఓదార్చడం మీకు తెలియదు, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వటం తెలియదు. పదవులు ఇచ్చినా ఇకపోయినా మనిషిని మనిషిలా చూడమంటున్నాను.